हेलो फ्रेंड्स, वेलकम बैक टू जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव, स्कूल असिस्टेंट इन इंग्लिश। इन दिस वीडियो आई वुड लाइक टू शेयर विथ यू ए टॉपिक, हाउ कैन वी चेंज ए सेंटेंस फ्रॉम एक्टिव वॉइस इनटू पैसिव वॉइस इन प्रेजेंट कंटिन्यूअस टेंस। डियर फ्रेंड्स, ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా మార్చాలో ఈ వీడియోలో మనం ఈ రోజు చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం। మరి ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మార్చాలంటే ఈ స్ట్రక్చర్ ని గనక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం చేంజ్ చేయొచ్చు। మరి ఆ స్ట్రక్చర్ ఏంటంటే, ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఇస్ ఆర్ ప్లస్ being plus v3 plus by plus subject। based on this structure we can change from active voice into passive voice। just look at this sentence। ee vakyanni meer gamaninchinatlayite I am writing a story। manaku ee vidhanga examination lo istaru। manaku vakyanni chusina ventane idi modataga manamu టెన్స్ ను ఐడెంటిఫై చేయాలి। ఇది ఏ టెన్స్ లో ఉందో కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, వర్బ్ ను బేస్ చేసుకోవాలి। ఇక్కడ వర్బ్ ఏముంది, రైటింగ్। రైటింగ్ అంటే ఏంటి, వి4। దాని ముందు ఏ హెల్పింగ్ వర్బ్ ఉందో మనం చూసుకోవాలి। హామ్ గాని ఈజ్ గాని ఆర్ గాని వచ్చి వి4 వస్తే ఆ సెంటెన్స్ అంతా కూడా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందనుకుంటాం। సో ఇప్పుడు ఈ వాక్యం ఏ టెన్స్ లో ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది। టెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ని డివైడ్ చేయాలి। కాబట్టి ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి, దిస్ ఇస్ సబ్జెక్ట్, ఐ ఇస్ ద సబ్జెక్ట్, యామ్ హెల్పింగ్ వర్బ్, రైటింగ్ మెయిన్ వర్బ్, ఏ స్టోరీ ఆబ్జెక్ట్। ఇప్పుడు మనము యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ను ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మార్చాలి। మరి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారిస్తే ఏమవుతుంది, ఏ స్టోరీ, ఇస్ ఇట్ సింగులర్ ఆర్ ప్లూరల్, ఇట్ ఈస్ సర్టన్లీ సింగులర్। కాబట్టి ఇది సింగులర్ కాబట్టి మనము యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ అయినప్పుడు సింగులర్ అయితే మనం ఈజ్ తీసుకుంటాం, ప్లూరల్ అయితే ఆర్ తీసుకుంటాం। కాబట్టి ఏ స్టోరీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ ను ఈజ్ గా మనం చూస్ చేసుకుంటాం। కాబట్టి ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ ను మనం ఉపయోగిస్తాం। కాబట్టి ఏ స్టోరీ ఇస్ బీయింగ్, వాట్ ఇస్ ద v3 ఫామ్ ఆఫ్ రైటింగ్, రిటన్। ఏ స్టోరీ ఇస్ బీయింగ్ రిటన్ బై అనేటువంటి ప్రిపోజిషన్ v3 తర్వాత ఉపయోగిస్తాం కాబట్టి బై। యాక్టివ్ వాయిస్ లో ఉండేటువంటి ఈ ప్యాసివ్ వాయిస్ లో ఏమవుతుంది, మీ అవుతుంది। కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే, ఏ స్టోరీ ఇస్ బీయింగ్ రిటన్ బై మీ, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్। ఐఆమ్ రైటింగ్ ఏ స్టోరీ అంటే నేను ఒక కథ వ్రాస్తూ ఉన్నాను, ఒక కథ నా చేత వ్రాయబడుతూ ఉంది అని మీనింగ్ వస్తుంది। అదేవిధంగా రెండో సెంటెన్స్ మనం గమనించినట్లయితే, సీత ఈజ్ సింగింగ్ సాంగ్స్, సీత, దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్క్, దిస్ ఈజ్ మెయిన్ వర్క్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్। కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్, సాంగ్స్, ఇది ఫ్లోరలా సింగులరా, కాబట్టి ఫ్లోరల్ కాబట్టి మనం ఏ హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఆర్ తీసుకుంటాం। కాబట్టి ఇక్కడ సాంగ్స్ ఆర్ బీయింగ్, v3 ఫామ్ ఏంటి, సింగింగ్ కు సంగ్, సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై సీత, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్। సీత పాటలు పాడుతూ ఉంది, పాటలు సీత చేత పాడబడుతూ ఉన్నాయి అనేటువంటి అర్థాన్ని మనకి ఇందులో ఇస్తుంది। అదేవిధంగా మనము థర్డ్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే, రాజు ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో, హియర్ దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్క్, దిస్ ఈజ్ మెయిన్ వర్క్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్। కాబట్టి ఇక్కడ ఏ మ్యాంగో సింగులర్ కాబట్టి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏ హెల్పింగ్ వర్క్ చూజ్ చేసాము, ఈజ్, ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్, వాట్ ఈస్ ద వి త్రీ ఫార్మ్ ఆఫ్ ఈటింగ్, ఏటన్, ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఏటన్ బై రాజు। అలాగే మనము ఫోర్త్ ఎగ్జాంపుల్ కూడా చూసినట్లయితే, హీఈస్ టీచింగ్ గ్రామర్, హీఈస్ టీచింగ్ గ్రామర్, కాబట్టి ఇక్కడ గ్రామర్ అనేటువంటిది ఆబ్జెక్ట్ కాబట్టి ఇట్ ఈస్ సింగులర్, గ్రామర్ ఈజ్ బీయింగ్ వి త్రీ ఫార్మ్ ఆఫ్ టీచింగ్ టాట్, గ్రామర్ ఈజ్ బీయింగ్ టాట్ బై హీ చేంజ్డ్ యాజ్ హిమ్, కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి, గ్రామర్ ఈజ్ బీయింగ్ టాట్ బై హిమ్, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ ది ఫోర్త్ క్వశ్చన్. అండ్ ది ఫైనల్ వన్ అండ్ ఫిఫ్త్ వన్, దే ఆర్ రిపేరింగ్ రోడ్స్, సో హియర్ దిస్ ఈజ్ సబ్జెక్ట్,
This is helping verb. This is main verb. This is object. కాబట్టి ఆబ్జెక్ట్ రోడ్స్ కాబట్టి ఈజ్ ఇట్ ఫ్లోరల్ ఆర్ సింగులర్ కో ఇట్ ఈస్ ఫ్లోరల్ దో ఇట్ ఈస్ ఫ్లోరల్ వాట్ ఈస్ ద సూటబుల్ హెల్పింగ్ వర్బ్ హియర్ సో ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇఫ్ ద సబ్జెక్ట్ దట్ మీన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్ ఆబ్జెక్ట్ చేంజ్డ్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లోరల్ ద సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఆర్ సో roads is a plural so the helping verb is are roads are being what is the v3 form of repairing repaired roads are being repaired by them this is the right answer okay friends ee vidhanga manamu ee structure ni base chesukoni manam ela practice chesinatlayite exam lo manamu confuse avakunna ela question ichina manam easy ga answer cheyochu examination lo ichina ventane manamu ఏ టెన్సో మనం గుర్తుపట్టగలిగితే మనం ఆన్సర్ చేయొచ్చు ఇవి గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అడుగుతూ ఉంటారు మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా చాలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లను అకాడమిక్ ఎగ్జామ్లను ఇంపార్టెంట్ కాబట్టి కాబట్టి ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ వీడియో చివరిలో మనము ఒక వర్క్షీటు ఇందులో ఇచ్చాము ఈ వర్క్షీట్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను ఇందులో పొందుపరచడం జరిగింది వీటిని కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దీని మీద మీకు పూర్తిగా కమాండ్ వస్తుంది మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంది ఓకే లెట్ అస్ లుక్ అట్ ది వర్క్షీట్ ఇప్పుడు మనం వర్క్షీట్ చేద్దాం ఈ వర్క్షీట్ ఒకసారి మీరు గమనించండి ఇందులో నేను ఈ వర్క్షీట్లో 15 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది ఈ వర్క్షీట్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పైన క్లాసు మీరు విన్నారు కదా మరి ఈ వర్క్షీట్లు మీరే ట్రై చేయండి చూద్దాం మీకు కొంత సమయం ఇస్తాను మీరే ట్రై చేయండి ఎగ్జాంపుల్స్ ఓకే హ్యావ్ యూ గాన్ త్రూ ఆల్ ద ఎక్సర్సైజెస్ ఓకే లెట్ అస్ డిస్కస్ వన్ బై వన్ ఓకే లెట్ మీ కమ్ టు ది ఫస్ట్ వన్ హీఈస్ క్యారింగ్ ఏ హెవీ బ్యాగ్ హియర్ దిస్ ఈజ్ సబ్జెక్ట్ దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ దిస్ ఈజ్ మెయిన్ వర్బ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఏ హెవీ బ్యాగ్ సింగులర్ కాబట్టి ఈజ్ ఏ హెవీ బ్యాగ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ బై హిమ్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్ రైటింగ్ అనే బదులు విజిటింగ్ పడింది మనకు కాబట్టి ఇది రైటింగ్ ద రైటర్ ఈజ్ రైటింగ్ ద నావల్ ఈజ్ బీయింగ్ రిటన్ బై ది రైటర్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కమలా ఈజ్ డ్రింకింగ్ మిల్క్ మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమలా ఫోర్త్ వన్ దే ఆర్ సింగింగ్ సాంగ్ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై దెమ్ ద బాయ్స్ ఆర్ ఈటింగ్ ఫుడ్ ఫుడ్ ఈజ్ బీయింగ్ ఏటన్ బై ద బాయ్స్ సిక్స్త్ వన్ దే ఆర్ వాచింగ్ ఏ మూవీ ఏ మూవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై దెమ్ సెవెంత్ వన్ హీఈస్ టీచింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ టాట్ బై హిమ్ షీఈస్ కటింగ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇది ఫ్లోరల్ కాబట్టి మనకు ఆర్ వస్తుంది ఫ్రూట్స్ ఆర్ బీయింగ్ వాట్ ఈస్ ద v3 ఫార్మ్ ఆఫ్ కట్ 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 త్రీ ఫార్మ్స్ ఇవే కాబట్టి ఫ్రూట్స్ ఆర్ బీయింగ్ కట్ బై హర్ గర్ల్స్ ఆర్ సింగింగ్ సాంగ్స్ సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై గర్ల్స్ వీఆర్ ప్లేయింగ్ చెస్ చెస్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై అస్ దే ఆర్ రిపేరింగ్ ద రోడ్స్ రోడ్స్ ఆర్ బీయింగ్ రిపేర్డ్ బై దెమ్ రజనీ ఈజ్ ప్లేయింగ్ ద ఫ్లూట్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై రజనీ పద్మ ఈజ్ ప్లేయింగ్ ద తబలా ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై పద్మ ద గవర్నమెంట్ ఈజ్ బిల్డింగ్ హౌసెస్ హౌసెస్ ప్లోరల్ కాబట్టి హౌసెస్ ఆర్ బీయింగ్ వాట్ ఈస్ ద v3 ఫార్మ్ ఆఫ్ బిల్డ్ బిల్ట్ హౌసెస్ ఆర్ బీయింగ్ బిల్ట్ బై ది గవర్నమెంట్ షీలా ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ ఏ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై షీలా ఈ విధంగా మీరు కనుక ఇవి బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా ఈజీగా మీరు ఆన్సరు చేసి ఫుల్ మార్కులు పొందేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి
మరిన్ని గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.